నా పేరు పెనుబల్లి కృష్ణ చైతన్య. నా వయసు 36 సంవత్సరాలు. నేను అవెన్యూస్ సీనియర్ సెకండరీ స్కూల్ కరస్పాండెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. గత 5 సంవత్సరాలుగా నేను సంవత్సరానికి 3 సార్లు చొప్పున ఇప్పటికి 15 సార్లు రక్తదానం చేయడం జరిగింది. నా బ్లడ్ గ్రూప్ బి నెగిటివ్, అది వన్ ఆఫ్ ద రేరెస్ట్ గ్రూప్స్గా ఉన్న బ్లడ్ గ్రూప్ నాది. దాని యొక్క ఆవశ్యకతని గుర్తించే నేను సంవత్సరానికి 3 సార్లు తక్కువ కాకుండా గత 5 సంవత్సరాలుగా 15 సార్లు రక్తదానం చేయడం జరిగింది. రక్తదానం చేయడం వల్ల నేనైతే చాలా మానసిక ప్రశాంతతని పొందుతున్నాను. ముఖ్యంగా రక్తదానం చేసిన ప్రతిసారి నేను గమనించిన కొన్ని మార్పులు నా బాడీలో కావచ్చు, నా మైండ్లో కావచ్చు, ఖచ్చితంగా నేను చెప్పగలను. దానివల్ల ఒక మానసిక ప్రశాంతతకే కాకుండా నాలో ఒక రెడ్ బ్లడ్ సెల్స్ ఏదైతే ఎప్పుడు కొత్త ఉత్పత్తి అవ్వడం వల్ల కూడా నా యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుంది. నా కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా చెక్ చేసుకున్నప్పుడు చాలా కింద స్థాయిలో ఉన్నాయి నా కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా. నా యొక్క మానసిక శక్తి కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. అదేవిధంగా నా స్కిన్ టోన్ కూడా చాలా బాగుంటుంది. నా స్కిన్ టోన్ కూడా నేను గమనించుకున్నప్పుడు అదేవిధంగా ఎంతోమంది ఈరోజు 1000 మంది 1000 మందిలో 6 మంది మాత్రమే రక్తదానం చేస్తున్నారు ఈరోజు మనం గమనిస్తే. అలాంటి పరిస్థితుల్లో రక్తం యొక్క మారుతున్న సామాజిక అవసరాలు, పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా ఎన్నో అత్యవసరమైన పరిస్థితుల్లో రోడ్ యాక్సిడెంట్లో ఎంతోమంది రక్తం కోల్పోవడం, వాళ్ళకి రక్తం యొక్క అవసరం రావడం వల్ల రక్తదాతలు మెరుగవలసిన అవసరం ఎంతైనా ఉంది. రక్తం అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది కాదు, అది కేవలం మన హ్యూమన్ లైఫ్లో మాత్రమే రక్తం అనేది ఉంటుంది. ఆ రక్తాన్ని మాత్రమే మనం వినియోగించగలం. సో రక్తాన్ని మనం ఉత్పత్తి చేయలేం. సో అందువల్ల రక్తదాతల కండి, మానవ రక్తదానం చేయండి, మానవ సంబంధాలు రక్త సంబంధాన్ని పెంచుకోండి, రక్తదానం చేయండి ప్రాణదాతల కండి అనే ఒక మోటివ్తో మొదటి నుంచి కూడా నాకు ఈరోజు ఈ రక్తదానం చేయాలన్న మోటివేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే నోవా బ్లడ్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మోపూరు భాస్కర్ నాయుడు గారు, అదేవిధంగా శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్ మోపూరు భాస్కర్ నాయుడు గారు ఇచ్చిన మోటివేషన్తోనే నేను గత 5 సంవత్సరాల నుంచి ఎక్కడా కూడా బ్రేక్ లేకుండా కంటిన్యూస్గా నేను ఈ రక్తదానం కార్యక్రమంలో పాల్గొనడం వల్ల చాలా ఆనందంగా ఉంటున్నాను. అదేవిధంగా 10 మందిని నేను ఎప్పుడు కూడా నా వంతు నాకు తెలిసిన స్నేహితులు కానీ బంధువులు కానీ అందరినీ కూడా మోటివేట్ చేసి ఈ రక్తదానంలో భాగస్వాములు చేస్తున్నాను. ఈరోజు ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా జూన్ 7 నుంచి జూన్ 14 బ్లడ్ డోనార్ డే, అలాంటి బ్లడ్ డోనార్ డేలో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం, 10 మందిని మోటివేట్ చేసే అవకాశం రావడం నేను చాలా సంతోషంగా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. రాబోయే రోజుల్లో కూడా నేను ఈ రక్తదాన కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో ఉన్నాను. నా వంతు సహాయ సహకారాలు అందించడానికి మా గ్రామస్థాయిలో కూడా, గంగపట్నం గ్రామస్థాయిలో కూడా చాలామంది యువతని వాళ్ళు ఒక స్ఫూర్తిని నింపి, వాళ్ళు ఒక మోటివేషన్ నింపి అందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి రక్తదానం చేయాలి. దానివల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయి, వ్యక్తిగతంగానే కాదు సామాజికంగా కూడా ఈరోజు సొసైటీకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈరోజు రక్తదానం చేయడం వల్ల రేపు రెడ్ క్రాస్ లాంటి ఆర్గనైజేషన్స్లో కావచ్చు, నోవా బ్లడ్ బ్యాంక్ లాంటి ఆర్గనైజేషన్స్లో కావచ్చు, ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో మనకి రక్తం అవసరమైనప్పుడు మన బంధువులకు కానీ స్నేహితులకు కానీ వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. అలాంటి సేవలో భాగస్వామునైన ప్రతి ఒక్కరికి కూడా నేను చేతులారా ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది, ధన్యవాదాలు. రక్తదాత దినోత్సవం సందర్భంగా రక్తదాతలకు మా హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ తరఫున ప్రపంచ రక్తదాత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మేము గత 12 సంవత్సరాల నుంచి హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ తరఫున సంవత్సరానికి 2 బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాము. మా రక్తదాత అందరికీ శుభాకాంక్షలు. ఇప్పటికి 57 సార్లు బ్లడ్ ఇచ్చాను నేను, 57 టైమ్స్.
ఇబ్బంది ఏముండదు. 3 మంత్స్కి ప్రతి 3 నెలలకి బ్లడ్ ఇస్తే చాలా బాగా ఫ్రీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, క్యాన్సర్ అట్లాంటివి కూడా ఏమీ రావని డాక్టర్సే చెప్తున్నారు. లెవెన్ పాయింట్ 5% పైన ఉంటే ప్రతి ఒక్కరూ రక్తదాతలు ఇవ్వచ్చు, దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. వెయిట్ 45 కేజెస్ ఉండాలి, 19 ఇయర్స్ ఏజ్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇవ్వచ్చు బ్లడ్. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, ఇప్పటికీ 57 సార్లు ఇచ్చారు, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. వెళ్ళి అక్కడ పార్లమెంటు సభ్యుడిగా అఖండ విజయంతో గెలుపొందిన సీఎం రమేష్ గారి గెలుపు సందర్భంగా జన్మదినం సందర్భంగా ఈరోజు భాస్కర్ నాయుడు ఆధ్వర్యంలో వెలమ యూత్ ఫౌండేషన్ భాస్కర్ నాయుడు ప్రోత్సాహంతో ఇక్కడ నోవా బ్లడ్ సెంటర్లో ఈరోజు సుమారు 59 మంది రక్తదానం చేసి ఆయన గెలుపుకి వీరు చాటుకున్నారు. అంతేకాకుండా రక్తదానం అంటే అన్నిటిలో చాలా గొప్పదానం, ఎందుకంటే ఒక్క రక్తపు చుక్కతో మనిషిని బతికించవచ్చు. ఇక వేరే ఏ దానం చేసినా కూడా నీకు అంత ఇది జరగదు రక్త. అందుకని ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాల్సిన మోటివ్తో భాస్కర్ నాయుడు శివాజీ యూత్ ఫౌండేషన్ కానీ అనేక కార్యక్రమాల ద్వారా ఈ రక్తదాన శిబిరాన్ని చక్కగా నిర్వహిస్తూ చాలా వేల మంది ప్రజల ప్రాణాలని కాపాడుతున్నారు, వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు డాక్టర్ వెంకటకృష్ణ, ఫిజ్జేన్కో చిన్నపిల్లల హాస్పిటల్లో వైద్య నిపుణుడిని. ఈ నోవా బ్లడ్ బ్యాంక్ వాళ్ళ ఆధ్వర్యం జరుగుతున్న ఈ రక్తదాన శిబిరానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రజల్లో చాలా అపోహ ఉంటుంది రక్తం ఇస్తే మనం వీక్ అయిపోతామనేది. యాక్చువల్గా రక్త మన బ్లడ్ డొనేషన్ వల్ల చాలా ఉపయోగం మన ఆరోగ్యానికి. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి మనం బ్లడ్ డొనేట్ చేస్తే మనలో కొన్ని వ్యాధులు కూడా కొన్ని తగ్గుతాయి, ఎస్పెషల్లీ బ్లడ్ క్లాట్ కాకుండా హృదయానికి మంచిది. అలాగే కొన్ని క్యాన్సర్లు కూడా తగ్గుతాయని మన రీసెంట్ రీసెర్చెస్లో తెలుస్తుంది. ఇవి కాకుండా చాలా ఉపయోగాలు ఉంటాయి మనం రక్తం దానం చేయడం వల్ల. మనకి ఉపయోగమే కాకుండా తీసుకున్న వాళ్ళు చాలామంది చాలా రక్తం అవసరం అయ్యి పరిగెత్తుంటారు పాపం ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో. ఆ సిచ్యువేషన్స్ రాకుండా మనం ముందే స్టోర్ చేసుకోవడం వల్ల వాళ్ళకి మనం సహాయం చేస్తూనే ఉంటాము. ఎస్పెషల్లీ పిల్లల్లో థాలసీమియా పేషెంట్స్ కానీ అనీమియా వాళ్ళు కానీ ఈ బ్లడ్ సరైన టైం వెక్కించకపోతే వాళ్ళ ఎదుగుదల అవన్నీ తగ్గిపోతాయి. సో మనం ఒక విధంగా సమాజానికి మంచి సేవ చేస్తున్నట్లు. అన్ని సేవల్లో కూడా రక్తదానం అనేది చాలా మంచి సేవ. ఈ సందర్భంగా మేము ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేయడానికి చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా ప్రజలు ముందుకు వచ్చి బ్లడ్ డొనేషన్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. వెలమ యూత్ ఫౌండేషన్ నెల్లూరు వారు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారి జన్మదినోత్సవ సందర్భంగా, అదేవిధంగా వారు విజయం సాధించినందుకు గాను వారికి చిరు కానుకగా ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఆయన చాలా కష్టపడి తను ఒక పదవిని పొందడం వెలమ వారికి గర్వకారణమైనందువలన వెలమ యూత్ ఫౌండేషన్ వారు ఆయనకి సన్మానాన్ని ఈ యొక్క చిరు కానుకని ఇవ్వడం జరుగుతుంది. దానికి వెలమ యూత్ ఫౌండేషన్ నిర్వాహకులు సరి అయినటువంటి కానుకగా రక్తదానం ఇస్తే వారి యొక్క జన్మదినోత్సవం సార్థకం అవుతుందనే ఉద్దేశంతో అది ఆ కార్యక్రమం తలపెట్టడం చాలా గొప్ప విశేషం. రక్తదానం సంగతి అందరికీ తెలిసిందే, రక్తదానం అంటే ప్రాణదానం కాబట్టి ఆ రక్తదానాన్ని ఇచ్చినటువంటి వ్యక్తులకు నా యొక్క అభినందనలు. ఎందుకంటే వారు ముందుకు వచ్చి రక్తాన్ని ఇవ్వడం అంటే కొంతమంది ప్రాణాలని రక్షించినట్టే కాబట్టి వారి మనసుకి మనము వారి యొక్క ఉదారతకి మనము కృతజ్ఞతలు తెలియాల్సినటువంటి తెలపాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రక్తదానం వలన ఇంకొంతమంది ఉత్ప్రేరకంగా ఉంటుంది, స్ఫూర్తిని పొంది ఎక్కువ మంది రక్తదానం ఇచ్చినందువలన ఎక్కువ మంది ప్రాణాలు కాపాడే అవకాశం ఏర్పడుతుంది. ఇది యొక్క అవకాశాన్ని మన నోవా బ్లడ్ సెంటర్ నిర్వాహకులు ప్రోత్సాహకులు అయినటువంటి మోపూరు భాస్కర్ నాయుడు గారు,
అదేవిధంగా మిగతా సభ్యులు కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం వెలమ యూత్ ఫౌండేషన్ యొక్క కూడా గర్వకారణం అని చెప్పి తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.